హాయ్ అండి నమస్తే ముముక్షత్వం ముళ్ళ కిరీటం శ్రీ తపస్వి మహారాజ్ గారి జీవిత చరిత్రలో నాలుగవ ఎపిసోడ్కి వచ్చేసామండి ముందు ఎపిసోడ్లో తపస్వి మహారాజ్ గారి శిష్యుడైన కృపాల్ సింగ్ తను పరశురామ గుండం రానని తిరిగి గంగోత్రికి వెళ్ళిపోతానని చెప్తే ఆయనను వెనక్కి పంపించేసి ఆయన మాత్రం ఒంటరిగా పరశురామ గుండం వైపు ప్రయాణం సాగిస్తారు మధ్యలో ఆయనకు కామాక్షి అమ్మవారి దర్శనమయ్యి ఆయన మొలతాడులోని ఉంగరం గురించి గుర్తు చేసి దానిని పూజారికి ఇవ్వమంటుంది అప్పుడు తపస్వి మహారాజ్ గారు ఆ ఉంగరాన్ని పూజారికి ఇచ్చేసి మళ్ళీ తను పరశురామ గుండం వైపు ప్రయాణం సాగిస్తారండి అంతవరకు జరిగింది ఇక ఈ ఎపిసోడ్ మొదలు పెట్టుకుందాం పదవ అధ్యాయము కాయకల్ప చికిత్స అస్సాం దక్షిణ పర్వత పంక్తులలో గుండం ఒక పవిత్ర స్థలం పర్వతాగ్రాన ఉన్న స్వచ్ఛమైన జలాశయం ఆ ప్రాంతపు సౌందర్యాన్ని రెట్టింపు చేస్తోంది నిచ్చల ఆధ్యాత్మిక చింతనాపరులకు ఆ ప్రదేశం అన్ని విధాలా అనుకూలమైంది పూర్వం భగవాన్ పరశురాముడు ఆ గుండంలో స్నానం చేస్తూ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు గుండం అంటే ప్రకృతి సిద్ధమైన జలాశయం విష్ణుదాసు వందలాది మైళ్ళు ప్రయాణం చేసి ఆ పవిత్రమైన స్థలాన్ని చేరుకున్నాడు తన కర్రను కమండలాన్ని ఒక బండరాయి మీద ఉంచాడు గొండంలో స్నానం చేసి ఒక రాతి పలకపై కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు పక్కన దట్టంగా కొమ్మలు పరుచుకొని ఉన్న మహావృక్షం ఒకటి ఆయనకు రక్షణ చేకూర్చింది అలా కొద్ది రోజులు సమాధిలో ఉన్నాడు ధ్యానం నుండి లేచాక ఆహారం కోసం అటు ఇటూ సంచరించాడు పక్కనున్న మరో పర్వతంపై ఆయనకు ఒక ఆశ్రమం కనిపించింది అతి కష్టం మీద ఆ కొండను ఎక్కి ఆశ్రమంలో ప్రవేశించాడు అక్కడ సుఖాసీనుడై కూర్చున్న ఒక మహాత్ముడిని చూశాడు ఆయనకు గౌరవపూర్వకంగా నమస్కరించాడు గంభీరమైన ఆకృతి గల విష్ణుదాసుని చూసి ఆ మహాత్ముడు ఆశ్చర్యపోయాడు చటుక్కున లేచి నిలబడ్డాడు విష్ణుదాసుకు ఎంతో మర్యాదగా స్వాగతం పలికాడు ఒక లేడీ చర్మం నేలపై పరిచి దానిమీద కూర్చోమన్నాడు విష్ణుదాసు దానిపై కూర్చున్నాడు విష్ణుదాసు చాలా రోజుల నుండి ఆహారం తీసుకోలేదు కాబట్టి బాగా నీరసించిపోయాడు పైగా ఎత్తైన కొండను ఎక్కి రావడం వల్ల బాగా అలసిపోయాడు అందువలన కొంతసేపటి వరకు ఆయనకు ఊపిరాడలేదు నోట మాట లేదు విష్ణుదాసు సేద తీరాక మహాత్ముడు సంభాషణ ప్రారంభించాడు పరమహంస మహారాజ్ నా ఆశ్రమంలో మీకు స్వాగతం మీరు ఎక్కడి నుండి ఈ కొండకు వచ్చారో తెలుసుకోవచ్చా నేను ఇక్కడ చాలా కాలం నుండి తపస్సు చేసుకుంటున్నా కానీ ఇప్పటి వరకు నేను మీలాంటి సన్యాసిని చూడలేదు మీరు ఈ ప్రాంతం వారు కారని తెలుస్తూనే ఉంది నేను ఈ గుండంలో స్నానం చేస్తూ ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటాను మరి మీ గురించి కొంచెం వివరిస్తారా అంత మర్యాదగా ధారాళంగా మాట్లాడిన మహాత్ముని చూసి విష్ణుదాసు సంతోషించాడు తనను పరిచయం చేసుకుంటూ మహాత్మాజీ నేను ఒక పంజాబీ సాధువును మా గురుదేవులు హరిద్వార్ దగ్గరలో నివసిస్తూ ఉంటారు వారు నాకు విష్ణుదాసు అనే దీక్షానామాన్ని ప్రసాదించారు సద్గురు కటాక్షం వలన నాకు కొన్ని యోగ ప్రక్రియలు తెలుసు నా ఇచ్చను అనుసరించి ఈ శరీరాన్ని త్యజించగలను నా ఆఖరి రోజులు ఈ పవిత్రమైన స్థలంలో గడిపి నా మనస్సుకు తోచినప్పుడు ఈ దేహాన్ని విడిచిపెడదామని నేను ఈ స్థలానికి వచ్చాను ఈ దేహం ముసలిదైపోయింది దాని బలం క్షీణించిపోయింది నా కంటి చూపు కూడా తగ్గిపోయింది అని సమాధానం చెప్పాడు విష్ణుదాసు విష్ణుదాసు మాటలు విన్న మహాత్ముడు కొంచెం సేపు ఆలోచించి పరమహంసజీ నిజమే మీ శరీరం శిథిలమైపోయింది అయితే మీకు నేను సేవ చేస్తాను మీ జీర్ణదేహాన్ని తిరిగి శక్తివంతం చేస్తాను నాకు కాయకల్ప చికిత్స తెలుసు నేను ఔషధం తయారు చేసి మీకు ఇస్తాను నేను చెప్పినట్లు చేస్తే మీరు తిరిగి శక్తిని పునరుజ్జీవనాన్ని తప్పకుండా పొందుతారు వేరొక మహాత్ముడు నాకు ఈ రహస్యాన్ని ఉపదేశించాడు ఆయన కాయకల్ప చికిత్సా విధానాన్ని నాకు సమగ్రంగా బోధించాడు ఈ కాయకల్ప చికిత్సను పొందటానికి మీరే తగిన వ్యక్తి అని నేను భావిస్తున్నాను మీరు అనుమతిస్తే మీకు చికిత్స చేసి మీ దేహాన్ని తిరిగి దృఢంగా తయారు చేస్తాను నా మాట నమ్మండి అని అన్నాడు ఆ మహాత్ముడు మహాత్ముని ప్రతిపాదనకు ఆశ్చర్యపోయాడు విష్ణుదాసు మహాత్మాజీ మీ కాయకల్ప చికిత్స ప్రయోగానికి నా శీతిల దేహం ఉపయోగపడటం ఈశ్వర సంకల్పం అయితే మీ ఇష్ట ప్రకారం ఈ దేహాన్ని ఉపయోగించుకోవచ్చు అని సమాధానం చెప్పాడు విష్ణుదాసు విష్ణుదాసు మాటలకు మహాత్ముడు సంతోషించి పరమహంస మహారాజ్ మీ కాయకల్ప చికిత్స కోసం వేరే కుటీరాన్ని నిర్మిస్తాను అందులో వరిగడ్డితో ఒక పడకను ఏర్పాటు చేస్తాను దానిపై ఏ ఆందోళన లేకుండా మీరు పడుకోవాలి రోజుకు ఒక్క మోతాదు చొప్పున మీకు ఔషధాన్ని ఇస్తూ ఉంటాను అందుకు అనుపానంగా ఆవుపాలని ఇస్తూ ఉంటాను అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను మీరు చేయవలసినదల్లా మూడు నెలల పాటు ఆ గడ్డి పరుపుపై పడుకోవడం నేను ఇచ్చే ఔషధం పాలు సేవించడం అంతే అని వివరించాడు మహాత్ముడు విష్ణుదాసు కొంతకాలం కుటీరంలో ప్రశాంతంగా నివసించారు ఈలోగా మహాత్ముడు విష్ణుదాసు కాయకల్ప చికిత్స కోసం ఒక పర్ణకుటీరాన్ని నిర్మించాడు అందులో వరిగడ్డితో ఒక పరుపును ఏర్పాటు చేశాడు సమీప ప్రాంతంలో ఉన్న గ్రామస్తులతో మంచి పరిచయం ఉన్న ఆ మహాత్ముడు అక్కడి నుండి రోజూ పాలు సరఫరా అయ్యే ఏర్పాటు కూడా చేశాడు ఔషధాన్ని తయారు చేసి ఒక పాత్రలో భద్రపరిచాడు అనేకసార్లు విష్ణుదాసు నాడిని పరీక్షించాడు నాడీ పరీక్ష ద్వారా వ్యాధిని కనుగొనే రహస్యాన్ని విష్ణుదాసుకు బోధించాడు కావలసిన ఏర్పాట్లన్నీ తృప్తిగా జరిగాక విష్ణుదాసు నూతన కుటీరంలో ప్రవేశించాడు చికిత్స ఫలితం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా గడ్డి పరుపుపై ప్రశాంతంగా పడుకున్నాడు కాయకల్ప చికిత్స ప్రారంభించక ముందు విష్ణుదాసు స్థితి ఇలా ఉంది వయస్సును బట్టి చూస్తే ఆయన వందేళ్ల వృద్ధుడు పాటియాలాను విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలైందో కూడా సుదీర్ఘ కాలం ధ్యాన సమాధిలో గడిపి కాలజ్ఞానాన్నే మర్చిపోయిన విష్ణుదాసుకు తెలియకుండా పోయింది హరిద్వార్లో స్థిరపడిన తర్వాత సుమారు నలభై సంవత్సరాలకు జరిగిన సంఘటన ఇది వృద్ధాప్యం వల్ల సహజంగా ఇంద్రియపటుత్వం తగ్గిపోయింది అంతేకాక హిమాలయాలలోని చలిగాలులు సుదీర్ఘ ప్రయాణాలు నిర్విరామ పాదయాత్రలు ఉపవాసాలు అన్నీ కలిసి అతని శరీరం క్షీణించటానికి దారితీశాయి నోట్లోని పళ్ళు రాలిపోయాయి బోసి నోరు అతని వృద్ధాప్యాన్ని తెలియచేస్తోంది చెవుడు వచ్చింది దృష్టి సన్నగిల్లింది కొన్ని సంవత్సరాలుగా ఆకాశంలోని నక్షత్రాలు సరిగా కనిపించడం లేదు అతని పొడవైన శరీరం నడుము వరకు వంగి గూని కూడా వచ్చింది చేయూతకు కర్ర ఉన్న ఒక్కొక్కప్పుడు నరాల బలహీనత వల్ల కాళ్ళు చేతులు వణుకుతుండేవి అలాంటి దేహస్థితిలో ఆయన పరశురామ గుండెం చేరుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే అయితే ఆయనకు ఉన్న ఆత్మబలం అసాధారణ మనోనిశ్చయం సహనశక్తికి అది ఒక బలమైన నిదర్శనం కాయకల్ప చికిత్సకు కావలసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా పూర్తి చేశాడు పరశురామగుండ మహాత్ముడు ఒక పరమహంసకు కాయకల్ప చికిత్స చేసే అదృష్టం తనకు కలిగిందని సంతోషించాడు విష్ణుదాసును ఎప్పుడు పరమహంస మహారాజ్ అని సంబోధించేవాడు చికిత్స ప్రారంభించే రోజు ఉదయం విష్ణుదాసుతో పరమహంస మహారాజ్ ఈ రోజు నుండి మీకు ఔషధాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాను మీ అభివృద్ధిని గమనిస్తూ ఏ రోజు వివరాలు ఆ రోజు హిందీలో ఒక పుస్తకంలో వ్రాస్తూ ఉంటాను ఈ చికిత్స పూర్తయ్యాక దాన్ని మీరు చదవవచ్చు చికిత్స ప్రారంభించటానికి అనుమతిస్తారా అని అన్నాడు అప్పుడు మీ ఇష్టం అని జవాబు ఇచ్చాడు విష్ణుదాసు మహాత్ముడు ఇచ్చిన ఔషధపు మొదటి మోతాదును వైద్యో నారాయణో హరి అంటూ సేవించాడు వెంటనే మహాత్ముడు ఇచ్చిన పాలు తాగాడు నిశ్చింతగా గడ్డిపరుపు మీద పడుకున్నాడు మహాత్ముడు తన కుటీరంలో కూర్చొని ఇచ్చిన ఔషధపు మోతాదు విష్ణుదాసు నాడీ స్థితి మొదలైన వివరాలను ఒక పుస్తకంలో వ్రాశాడు చికిత్స పరిణామాన్ని గురించి పట్టించుకోకుండా గడ్డి పరుపుపై ఎలాంటి చింత లేకుండా హాయిగా విశ్రమించాడు విష్ణుదాసు ఇలా ఐదు రోజుల పాటు చికిత్స కొనసాగింది మొదటి ఐదు రోజులు విష్ణుదాసు బాగా తెలివిగానే ఉన్నాడు కానీ మహాత్ముని ఆదేశం ప్రకారం ఆయన పడక నుండి లేవడం కానీ బయటకు వెళ్ళడం కానీ చెయ్యలేదు ఒక మందపాటి మల విసర్జన పాత్రను తయారు చేసి విష్ణుదాసు కుటీరంలో ఉంచాడు మహాత్ముడు విష్ణుదాసు తన లఘు గురు శంకలను అందులోనే తీర్చుకోవాలి మహాత్ముడే వాటిని బయట పారబోసి పాత్రను శుభ్రపరిచి కుటీరంలో ఉంచేవాడు ఆరవ రోజు ఉదయం మహాత్ముడు ఔషధం పాలతో విష్ణుదాసు కుటీరంలో ప్రవేశించి ఆయన నాడీ మిగిలిన పరిస్థితిని పరీక్షించాడు విష్ణుదాసు కొద్దిగా మత్తుగా ఉండటం గమనించాడు విష్ణుదాసు కూడా తనకి కొంచెం మత్తుగా ఉంటోందని చెప్పాడు ఆ లక్షణాలన్నీ మహాత్ముడు పుస్తకంలో వ్రాశాడు మహాత్ముడు మందు పాలు విష్ణుదాసుకు ఇచ్చాడు మందు పని చేయడం మొదలైందని ఈ అపస్మారక స్థితి కొన్ని రోజులు ఉంటుందని మహాత్ముడు చెప్పాడు అలా ఆరవ రోజు సాయంత్రానికి సన్యాసికి పూర్తిగా స్పృహ తప్పిపోయింది అయితే మహాత్ముడు ఆయన దగ్గరే కూర్చొని నాడిని పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు పుస్తకంలో రాసేవాడు మహాత్ముడు కేవలం వైద్యుడు మాత్రమే కాదు రోగి సంరక్షణ పరిచారకుడు కూడా ఈ విధంగా మహాత్ముడు సన్యాసిని జాగ్రత్తగా కనిపెడుతూ వచ్చాడు ఇరవై రెండవ రోజు ఉదయానికి సన్యాసికి పూర్తి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచాడు ఇంతకు ముందు కంటే కంటి చూపు మెరుగైందని గుర్తించాడు కొత్త పళ్ళు మొలిచినట్లు అవయవాలు సులభంగా వంగుతున్నట్లు గడ్డం జుట్టు నల్లబడుతున్నట్టు గమనించాడు సన్యాసి మహాత్ముడు జై సీతారాం అంటూ కుటీరంలోకి ప్రవేశించి సన్యాసి స్థితిని అతనిలో కనిపిస్తున్న అభివృద్ధిని గమనించి ఆనందించాడు మొట్టమొదటిసారి ఉపయోగించిన ఔషధం సత్ఫలితాలను ఇచ్చినందుకు సంతోషించాడు సన్యాసితో పరమహంస మహారాజ్ ఔషధం చాలా బాగా పనిచేస్తోంది మరో అరవై ఎనిమిది రోజులు అలాగే పక్క మీద పడుకొని ఉండండి నేను మిగిలిన రోజులు చికిత్సను కొనసాగిస్తాను చికిత్స కాలం పూర్తయ్యాక యవ్వనంలో మీకు ఉన్న బలాన్ని మీరు తిరిగి పొందుతారు సందేహం లేదు ఆ వాస్తవాన్ని మీరే తెలుసుకుంటారు అని చెప్పాడు మహాత్ముని ఆదేశానుసారం చికిత్స పూర్తయ్యే వరకు పడుకునే ఉన్నాడు సన్యాసి అలా తొంభై రోజులు చికిత్స సక్రమంగా కొనసాగింది తొంభై ఒకటవ రోజు ఉదయాన్నే జై సీతారాం అంటూ మహాత్ముడు విష్ణుదాసు కుటీరంలో ప్రవేశించి విష్ణుదాసు శరీరంలోనూ రూపంలోనూ వచ్చిన కొత్త మార్పును గమనించాడు అతని ఆనందానికి అంతులేదు పరమహంసవరేణ్య ఇక మీరు లేవవచ్చు లేచి వెళ్ళి పరశురామ గుండంలో స్నానం చేసి రండి అని ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో అన్నాడు మహాత్ముడు మహారాజ్ చికిత్స అద్భుతంగా ఫలించింది మీరు స్నానం చేసి వచ్చేంత వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను ఆ తర్వాత మీకు వెచ్చటి పాలు ఇస్తాను అని సన్యాసితో చెప్పాడు ఇరవై సంవత్సరాల యువకుని చురుకుదనంతో గడ్డిపరుపుపై నుండి లేచాడు సన్యాసి అతని అవయవాలు కండరాలు దృఢంగా ఉన్నాయి ఇంతకు ముందు ఉన్న గూని పూర్తిగా పోయింది నిటారుగా నిలబడ్డాడు నోట్లో కొత్త పళ్ళు వచ్చాయి కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన జుట్టు గడ్డం నల్లబడ్డాయి శరీరం కాంతివంతంగా గులాబీ రేకుల్లా ఉంది కంటధ్వని కంచుగంట రోగినట్లు ఉంది వందేళ్ల వృద్ధునికి ఉండవలసిన వృద్ధాప్యపు లక్షణాలు ఏవీ ఇప్పుడు ఆయనలో లేవు సన్యాసితో పోల్చి చూస్తే పరశురామగుండం మహాత్ముడే ముసలివాడిలా కనిపిస్తున్నాడు ఆపాదమస్తకం తనను తాను తడుముకొని తనలో వచ్చిన మార్పును గమనించి తబ్బుబ్బైపోయాడు జై సీతారాం అని ఉచ్చరిస్తూ తాను నివసిస్తున్న కొండ దిగి పక్కన ఉన్న పర్వతంపై గల పరశురామగుండంలో స్నానం చేసి వచ్చాడు మహాత్ముడు ఇచ్చిన పాలు తాగాడు మహాత్ముడు సన్యాసితో పరమహంస మహారాజు మీకు సేవ చేసే మహద్భాగ్యాన్ని పరమాత్ముడు నాకు కలిగించాడు మళ్ళీ యవ్వనాన్ని పొందే మహాద్భుత కాయకల్ప చికిత్సను అర్హుడైన యోగి పుంగ ఉనికి చేసి విజయం సాధించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అని అన్నాడు అప్పుడు సన్యాసి మహాత్మా ఇదంతా మీరు నాపై చూపించిన కృప భగవంతుని కరుణ అని సమాధానం చెప్పాడు ఆ విధంగా ఇద్దరు పరస్పర గౌరవాన్ని వ్యక్తం చేసుకున్నారు కొన్ని వారాలు ఎవరి ఆశ్రమంలో వారు తపస్సు చేసుకుంటూ నివసించారు రోజురోజుకు సన్యాసి బలం పెరుగుతూ వచ్చింది మహాత్ముడు తాను పుస్తకంలో వ్రాసిన వివరాలు సన్యాసికి చదివి వినిపించడమే కాకుండా కాయకల్ప చికిత్స విధానమంతా సమగ్రంగా బోధించాడు చికిత్సకు కావలసిన మూలికలు వాటితో ఔషధం తయారు చేసే విధానాన్ని పూర్తిగా తెలియచేశాడు ఇలా ఆ విద్య అనుకోకుండా మహాత్ముని నుండి సన్యాసికి సంప్రాప్తించింది అంతేకాదు మానవ రుగ్మతలను నివారించే ఔషధ మూలికాది యోగాలన్నీ పూర్తిగా సన్యాసికి బోధించాడు మహాత్ముడు ఆ విధంగా ఆయుర్వేద విద్య అంతా మహాత్ముని దగ్గర నేర్చుకున్నాడు విష్ణుదాసు మహాత్ముని సన్నిధిలో సన్యాసి కాలం సంతోషంగా సాగుతోంది ఒకరోజు సన్యాసి మహాత్మ నా శిథిల దేహాన్ని యోగ ప్రక్రియ ద్వారా వదిలివేయటానికే నేను ఇక్కడికి వచ్చాను కానీ నా అదృష్టం ఫలించి మీ దర్శన భాగ్యం లభించి మీ అమృత హస్తాల ద్వారా తిరిగి తపస్సు చేసుకోవటానికి వీలుగా నాకు పునరుజ్జీవనం కలిగింది నా దేహానికి మంచి బలం వచ్చింది నా శేష జీవితాన్ని తపస్సు చేసుకోవటానికి వినియోగించుకోవాలనేది నా కోరిక కాబట్టి దయ ఉంచి నాకు సెలవు ఇప్పించండి అని మహాత్ముణ్ణి అర్థించాడు అప్పుడు మహాత్ముడు పరమహంస మహారాజ్ మీరు తిరిగి తపస్సు చేసుకోవటానికి వీలుగా కాయకల్ప చికిత్స మీకు శరీర దారుఢ్యాన్ని ప్రసాదించినందుకు నేను ఆనందిస్తున్నాను మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు కానీ వెళ్లే ముందు మీరు నాకు ఇవ్వవలసిన గురుదక్షిణ ఇచ్చి మరీ వెళ్ళండి అన్నారు గురుదక్షిణ ఎలా ఇవ్వాలా అని విష్ణుదాసు ఆలోచిస్తూ ఉండగా పరమహంస మహారాజ్ మరేమీ లేదు నా శరీరం కూడా ముసలితనంతో శుష్కించిపోయింది మీకు నేను ఏ విధంగా కాయకల్ప చికిత్స చేసి మిమ్మల్ని పునరుజ్జీవితుణ్ణి చేశానో అదే విధంగా మీరు నాకు కాయకల్ప చికిత్స చేయాలి చికిత్స చేసే విధానమంతా మీరు నేర్చుకున్నారు నేను పుస్తకంలో వ్రాసిన సూచనల ప్రకారం మీరు నాకు మందు ఇస్తూ ఉండాలి మనిద్దరం కలిసి ఔషధాన్ని తయారు చేద్దాం నేను పుస్తకంలో వ్రాసిన సూచనల ప్రకారం నేను కూడా గడ్డిపరుపుపై పడుకుంటాను నేను మీకు ఎలా చికిత్స చేశానో మీరు నాకు అలాగే చికిత్సను చేయాలి చికిత్సా కాలంలో మీరు గమనించే విషయాలను పుస్తకంలో ఎప్పటికప్పుడు వ్రాస్తూ ఉండాలి చికిత్సా కాలం పూర్తయిన తర్వాత నేను అది చదువుతాను ఇదే మీరు నాకు ఇవ్వవలసిన గురుదక్షిణ మీరు ఈ కార్యం నెరవేర్చాక ఇద్దరం కలిసి తపస్సు చేసుకుందాం నేను కూడా నా శేష జీవితాన్ని మీ దృష్టాంతాన్ని అనుసరించి తపస్సు చేసుకోవటానికే వినియోగించుకుంటాను అన్నాడు మహాత్ముడు మహాత్ముడు కోరిన దానికి ఎంతో సంతోషించి మహాత్మ మీ ఆజ్ఞ ప్రకారం మీకు సేవ చేసి కాయకల్ప చికిత్స చేసి ఆ విధంగా మీకు గురుదక్షిణ సమర్పించుకుంటాను అని సమాధానం ఇచ్చాడు సన్యాసి ఇద్దరూ కలిసి చికిత్సకు కావలసిన మూలికలను సేకరించి కాలంలోనే ఔషధాన్ని తయారు చేశారు ఒక శుభదినాన నిర్ణీత సమయంలో మహాత్ముడు గడ్డిపరుపుపై పడుకున్నాడు మహాత్ముడు సన్యాసికి ఏ విధంగా చికిత్స చేశాడో అదే విధంగా తూచా తప్పకుండా సన్యాసి కూడా మహాత్మునికి తొంభై రోజులు చికిత్స చేశాడు తాను చికిత్స చేసిన విధానమంతా వివరంగా హిందీలో పుస్తకంలో వ్రాశాడు చికిత్స కాలం పూర్తయ్యేసరికి మహాత్మునిలో కూడా సన్యాసి వలె పునరుజ్జీవన లక్షణాలు పూర్తిగా కనిపించాయి అందుకు సన్యాసి మహాత్ముడు ఇద్దరూ సంతోషించారు ఈ విధంగా మహాత్మునికి గురుదక్షిణ సమర్పించాడు సన్యాసి ఇంతలో వర్ష ఋతువు వచ్చింది ఎడతెరిపి లేకుండా పడుతున్న వానల వల్ల వారు బయటకు వెళ్ళడానికి వీలుపడలేదు అలా ఆరు నెలల పాటు ఎవరి కుటీరంలో వారు విశ్రాంతి తీసుకున్నారు ఈలోపు వర్షాలు వెలిశాయి సన్యాసి ప్రయాణ సన్నద్ధుడయ్యాడు సన్యాసి పరశురామ గుండానికి వచ్చి అయింది ఈ కాలంలో వృద్ధ సన్యాసి యువకుడు అయ్యాడు మహాత్ముడు కూడా యవ్వన బల సంపన్నుడయ్యాడు ఇద్దరు సుమారు నలభై సంవత్సరాల నడువయస్సు వారిలా కనిపిస్తున్నారు దృఢంగా బలంగా శక్తి సంపన్నంగా ఉన్నారు కాయకల్ప చికిత్స అంటే సప్త ధాతువులను రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్రములను దృఢపరుస్తుంది వాజీకరణం కలగజేస్తుంది దేహాగ్ని వర్ణ ఓజస్సులను ప్రసాదిస్తుంది మనోస్థైర్యాన్ని ఇంద్రియ పటుత్వాన్ని కలిగిస్తుంది వృద్ధాప్యాన్ని పోగొట్టి దీర్ఘాయువును ఇస్తుంది అస్థిభంగాన్ని హరిస్తుంది త్రిదోషాలను సరిచేస్తుంది కాయకల్ప చికిత్స అమృత రసం వలె మనుషులకు అన్నీ సమకూరుస్తుంది ఇక్కడితో పదవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక మనం పదకొండవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం పదకొండవ అధ్యాయం పేరు బర్మా యాత్ర వర్షాలు పూర్తిగా ఆగిపోయే వరకు మహాత్ముని సన్నిధిలో మహదానందంగా కాలం గడిపాడు విష్ణుదాసు మహాత్ముని దయ వల్ల తిరిగి జపం జీవం పొందిన సన్యాసికి ఐరావతి నదీ తీరాన ప్రయాణించి నది సాగరంలో సంగమించే రంగూన్ వరకు వెళ్లాలన్న సంకల్పం కలిగింది వందేళ్ల వృద్ధుడు ఎవనికైనా ఈ సుదీర్ఘ యాత్ర చాలా కష్టమైంది కానీ అదేమంత కష్టమని భావించలేదు సన్యాసి అతని కోరిక అంత దృఢంగా ఉంది పైగా అతను మంచి బలం పుంజుకున్నాడు నూతన శక్తి వచ్చింది శరీర దారుఢ్యం పెరిగింది మహాత్ముని ఆశ్రమంలోకి వెళ్ళి మహాత్మా నేను మీ దగ్గర వీడ్కోలు తీసుకోవటానికి వచ్చాను నేను బర్మా దేశం వెళ్ళాలనుకుంటున్నాను దూరాన కనిపిస్తున్న పర్వత పంక్తులను దాటి ఐరావతి నదీ తీరాన్ని చేరుకుంటాను నదీ తీరాన ప్రయాణం చేసి చివరకు సంగమ స్థలానికి వెళ్తాను నేను ఇంతవరకు సముద్రాన్ని చూడలేదు సాగరం ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని చెప్పాడు సన్యాసి మాటలకు మహాత్ముడు ఆశ్చర్యపోయాడు పరమహంస మహారాజ్ మీ యాత్ర చాలా కష్టతరమైనది సుమా మీరు వెయ్యి మైళ్లకు పైగా నడవాలి వాస్తవానికి అంత దూరం సునాయాసంగా ప్రయాణం చేయగల శక్తి మీకు వచ్చింది మీ దయ వల్ల నాకు నూతన శక్తి కలిగింది కాబట్టి మీతో పాటు నేను కూడా వస్తాను అంగీకారమేనా అని అన్నాడు మహాత్ముడు నాతో పాటు మీరు కూడా వస్తే అంతకంటే కావలసింది ఏముంది రండి ఇద్దరం కలిసే వెళదాం అని సంతోషాన్ని వ్యక్తపరిచాడు సన్యాసి కమండలాలు చేతపట్టుకొని అంతవరకు కలిసి నివసించిన పర్వత ప్రాంతాన్ని విడిచిపెట్టి క్రిందకు దిగారు కాయకల్ప చికిత్స కాలంలో ఒక వ్యక్తి మహాత్మునికి ఒక పాడి ఆవును దూడను బహూకరించాడు వాటిని తోలుకుంటూ ఒకటి రెండు మైళ్ళు నడిచేసరికి దారిలో వారికి ఒక రైతు ఎదురయ్యాడు మహాత్ముడు ఆ రైతును పిలిచి నాయనా ఈ ఆవును దూడను నీకు ఇచ్చేస్తాను తీసుకొని పెంచుకో అని చెప్పాడు రైతు వాటిని సంతోషంగా స్వీకరించి మహాత్మునికి నమస్కరించి వాటిని తోలుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు సన్యాసులు ఇద్దరూ వారి నడక వేగాన్ని పెంచి దారిలో ఉన్న దాల్ దాల్ లోయను దాటారు అక్కడ అడ్డుగా ఉన్న ఒక పెద్ద పర్వతాన్ని సునాయాసంగా అధిరోహించారు పర్వత శిఖరం నుండి ఐరావతి పరీవాహక ప్రాంతాన్ని తిలకించారు నది అక్కడ చాలా వెడల్పుగా ఉంది నదీ జలాలపై పడుతున్న సూర్యుడి ప్రచండ కిరణాలు వెండి కరిగి ప్రవహిస్తోందా అన్న భ్రాంతిని కలిగిస్తున్నాయి యోగులు ఇద్దరు పర్వత శిఖరాన కూర్చొని ప్రకృతి శోభను తిలకిస్తూ అలసట తీర్చుకున్నారు తర్వాత కొండ దిగి నదీ తీరాన్ని చేరుకున్నారు నదిగట్టుపై నిదానంగా నడుస్తూ వీలును బట్టి అక్కడక్కడ ఆగుతూ చివరకు మాండలే నగరాన్ని చేరుకున్నారు పట్టణంలో కొన్ని రోజులు బస చేశారు పురజనులు మాట్లాడే భాష హిందీ కాదని తెలుసుకున్నారు కాబట్టి వారు ఎవరితోనూ మాట్లాడలేకపోయారు అందుచేత చేతులతోనే సైగలు చేసి కొంత ఆహారాన్ని సంపాదించుకొని ఆకలి తీర్చుకున్నారు నగర వాసుల ఆచార వ్యవహారాలు వారికి తెలియవు ఒక్క అంగవస్త్రం తప్ప వారి మిగిలిన శరీరం అంతా నగ్నంగా ఉంది నగరంలో సంచరిస్తున్న అలాంటి సన్యాసులను వారు అంతకుముందు ఎప్పుడూ చూడలేదు శిరస్సున జటాజూటాలు గుండెల వరకు వ్రేలాడుతున్న గడ్డాలు కలిగిన ఆ సన్యాసులిద్దరినీ చూసి ప్రజలు పక్కకు తప్పుకుంటూ అసహ్యించుకోవడం మొదలు పెట్టారు వారిరువురు గౌరవింపదగిన హిందూ సన్యాసులు అన్న వాస్తవాన్ని గుర్తించలేదు మాండలే నగరవాసులు పైగా వారిని చూసి చిదరించుకున్నారు బౌద్ధులైన నగర ప్రజలు అంతవరకు తన ఏకాంత ప్రశాంత ఆశ్రమాన్ని వదిలి బయటకు రాని మహాత్ముడు అది గమనించి పరమహంస మహారాజ్ ఈ బౌద్ధులకు అతిథి సత్కారం తెలిసినట్లు లేదు వాళ్ళు మనల్ని పరాయి మనుష్యులుగా ఎంచి అనాదరణగా అగౌరవంగా చూస్తున్నారు తిరిగి మన దేశానికి మనం వెళ్ళిపోదాం రండి బర్మా దేశం నాకు నచ్చలేదు చూడటానికి యోగ్యమైనది ఏది ఇక్కడ నాకు కనిపించలేదు నేను నా మనస్సు మార్చుకున్నాను నేను వెనక్కి వెళ్ళిపోవటానికే నిశ్చయించుకున్నాను అని అన్నాడు అప్పుడు విష్ణుదాసు మహాత్మ మీరు చెప్పింది నిజమే దయచేసి మీరు మీ స్వస్థలానికి వెళ్ళిపోండి నేను మాత్రం దక్షిణ దిక్కుగా ప్రయాణించి రంగూన్ చేరుకుంటాను నేను సముద్రాన్ని చూడలేదని ఇదివరకే మీకు తెలియచేశాను నాకు సముద్రాన్ని చూడాలని ఉత్సాహంగా ఉంది తిరిగి వచ్చి మీ దర్శనం చేసుకుంటాను అని మహాత్ముణ్ణి సమాధానపరిచాడు సన్యాసితో తనకు కలిగిన సాంగత్యానికి సంతోషించిన మహాత్ముడు అతనికి వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళిపోయి పరశురామ గుండంలోని తన ఆశ్రమానికి చేరుకున్నాడు అయితే సన్యాసులిద్దరూ తిరిగి కలుసుకోవడం జరగలేదు విష్ణుదాసుది కవి హృదయం సాగరాన్ని దర్శించుకోవాలని ఆయన ఆకాంక్ష నీలిరంగులో గంభీరంగా ఎగిసిపడుతున్న ఆ సాగర తరంగాలను వీక్షిస్తూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ తనివి తీరా సముద్రంలో స్నానం చేయాలని ఆయన సంకల్పం అందుచేత నగర ప్రజల మర్యాద అమర్యాదలు వారి ప్రవర్తన ద్వంద్వాతీతుడైన విష్ణుదాసును నిరుత్సాహపరచలేదు నదీ తీరం వెంట నడుస్తూ వెళ్తుంటే ఎప్పటికైనా రంగుంచేరి సాగర తీరాన్ని చేరుకోగలనని ఆయన నమ్మకం అంతకంటే దారి చూపే వేరే మార్గం లేదని ఆలోచించి నగరాన్ని విడిచిపెట్టి నది ఒడ్డున ప్రయాసపడకుండా ప్రశాంతంగా నడవడం ప్రారంభించాడు అనుక్షణం నవ్యత్వం ప్రదర్శిస్తున్న ప్రకృతి శోభకు పరవశుడవుతూ ఆనందంగా నిదానంగా ఐరావతి నది పశ్చిమ తీరాన విరామం లేకుండా రెండు రోజులు నడిచాడు దారిలో ఆయనకు ఒక్క మనిషి కూడా కనిపించలేదు అలా నడవగా నడవగా కొంత దూరంలో ఆయనకు ఒక ఏకాంత నివాస స్థలం కనిపించింది అడ్డంగా నడిచి అక్కడకు చేరుకున్నాడు అది ఒక బౌద్ధ సన్యాసి ఆశ్రమం బర్మా భాషలో బౌద్ధ సన్యాసిని పుంగీ అని అంటారు ఆశ్రమాన్ని పుంగి చౌ అని అంటారు సన్యాసి తన ఆశ్రమంలోకి రావడాన్ని గమనించాడు పుంగి ఛాతి వరకు పెరిగిన పెద్ద గడ్డం తలపై జటాజూటం చేతిలో కమండలం ముఖాన చురునవ్వుతో చిన్న మొలపట్టి ధరించి తన వైపే వస్తున్న నిలువెత్తు సన్యాసిని చూసి ఆశ్చర్యచకుతుడయ్యాడు బౌద్ధ సన్యాసి బర్మా పుంగీకి కాస్త ఆలోచన ఉంటే బుద్ధ భగవానుడు ఆ రూపంలో తన వాకిట సాక్షాత్కరించాడని భావించి ఉండేవాడు కానీ పుంగీకి అలాంటి ఆలోచన రాలేదు బుద్ధ భగవానుడు పొడవుగా నున్నటి గుండుతో కాషాయ వస్త్రాలు ధరించి ఉంటాడని పుంగీ భావన సన్యాసి పుంగీని సమీపించి బర్మా భాష రాకపోవడం వల్ల తనకు ఆకలిగా ఉందని తినడానికి ఏదైనా పెట్టమని చేతులతో సైగ చేశాడు మానవత్వంతో పుంగీ హృదయం కరిగింది అంతవరకు సన్యాసి పట్ల ఉదాసీనంగా ఉన్న పుంగీ హృదయం దయతో నిండింది లేక గౌరవింపదగిన పుణ్యపురుషుడైన సన్యాసి సన్నిధానం బౌద్ధ సన్యాసి హృదయంలోకి సహజ కారుణ్యాన్ని మేల్కొలిపి ఉండవచ్చు ఆయన సన్యాసిని లోపలకు రమ్మని సైగ చేశాడు ఒక గది తలుపులు తెరిచి అందులో సుఖంగా కూర్చోమని సైగల ద్వారా తెలియజేశాడు సన్యాసి గదిలోకి ప్రవేశించి తన కమండలాన్ని నేలపై ఉంచాడు పుంగి బయటకు వెళ్ళి చాలాసేపటి వరకు తిరిగి రాలేదు ఈలోగా సన్యాసి అలసట తీర్చుకున్నాడు ఆయన నిచ్చల మనస్కుడు స్థితప్రజ్ఞుడు మానావమానాలు లౌకిక మర్యాదలు అతని మనశ్శాంతిని కలవరపరచలేవు గర్వం అహంకారం లేకపోవడం ఆయన సహజ గుణాలు ఇతరుల దోషాలను ఆయన అస్సలు పట్టించుకోడు సన్యాసి నిశ్చింతగా కూర్చున్నాడు ఇంతలో పుంగి ఒక పళ్ళెంలో ఆహారం తీసుకొని వచ్చాడు పప్పు అన్నం ఉడికించిన కూరగాయలు వేర్వేరు గిన్నెలలో పెట్టి తెచ్చాడు సన్యాసి కమండలం నిండా నీళ్లు పోశాడు సావకాశంగా భోజనం చెయ్యమని సన్యాసికి సైగ చేసి బయటకు వెళ్ళిపోయాడు సన్యాసి నింపాదిగా భోజనం చేసి మేనువాల్చి హాయిగా నిద్రపోయాడు శరీర బడలికను తీర్చుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు కాలకృత్యాలు ముగించుకొని గదిలో ప్రశాంతంగా కూర్చున్నాడు ఇంతలో పుంగి ఒక వృద్ధ బౌద్ధ స్త్రీని వెంట పెట్టుకుని గదిలోకి వచ్చాడు వృద్ధ స్త్రీ సన్యాసిని పరీక్షగా చూసింది ఆ వృద్ధ స్త్రీ పుంగి వాళ్లలో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు పుంగి చౌలో ఆమె ఒక అధికారిణిలా ఉంది పుంగి ఆమె ఆజ్ఞలను పాటిస్తున్నట్లు కనిపిస్తున్నాడు వృద్ధ స్త్రీ సన్యాసిని కొంచెంసేపు తదేక దృష్టితో పరిశీలించి అతడు బౌద్ధుడు కాకపోయినా గౌరవింపదగిన వ్యక్తి అన్న అభిప్రాయానికి వచ్చింది ఒక చాప పరిచి దానిపై కూర్చోమని సన్యాసికి సైగ చేసింది తమ ఆశ్రమంలో కొంతకాలం అతిథిగా ఉండమని ఆ వృద్ధ స్త్రీ పుంగి ఇద్దరు సన్యాసిని అర్థించారు వారి ఆదరాభిమానాలకు సన్యాసి సంతోషించాడు వారు కోరిన ప్రకారం ఆశ్రమంలో కొంతకాలం ఉంటానని సైకల ద్వారా తన అంగీకారాన్ని తెలియచేశాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం తెచ్చి ఆయన ముందుంచి గౌరవాన్ని ప్రదర్శిస్తూ కొంత దూరంలో నిలబడ్డాడు పుంగి సన్యాసి మౌనంగా భోజనం చేస్తూ ఉండగా వృద్ధ స్త్రీ పుంగి అతిథి పట్ల భక్తి ప్రపత్తులు చూపుతూ వచ్చారు సన్యాసి పట్ల తాను అంతకు ముందు చూపిన ఉదాసీనతను పూర్తిగా మార్చుకున్నాడు పుంగి సన్యాసి భోజనం పూర్తయ్యాక పుంగి బయటకు వెళ్ళి కొందరు బౌద్ధ సన్యాసులను వెంట పెట్టుకొని వచ్చి వారి చేత యోగి పుంగవుని దర్శనం చేయించాడు జడలు కట్టిన పొడవాటి శిరోజాలు ఛాతిని తాకుతున్న గడ్డం ఒళ్లంతా నగ్నంగా ఉండి నడుముకు మొలపట్టీని ధరించి పద్మాసనం వేసుకుని ప్రసన్న వదనంతో సుఖాసీనుడై కూర్చున్న గల విశిష్టమైన యోగిని చూసి నివ్వెర్రపోయారు బౌద్ధ సన్యాసులు అలాంటి హిందూ సన్యాసిని వారు ఇదివరకు చూడలేదు భక్తి ప్రపత్తులతో అతని చుట్టూ కూర్చున్నారు సన్యాసి నలభై ఏళ్ల నడివయస్సు వాడై ఉండవచ్చని వారి ఊహ పదిహేను నెలల క్రిందట సన్యాసిది శిథిలమైపోయిన శరీరమని వారికి తెలియదు అప్పుడప్పుడు ఒక బౌద్ధ సన్యాసి యోగిని ఏదో ప్రశ్నించేవాడు తనకు బర్మా భాష తెలియకపోయినా వారి ప్రశ్నలు అర్థమవుతున్నాయని చెప్పి వాటికి సమాధానం హిందీలో చెప్పేవాడు సన్యాసి కూర్చున్న చోటే రోజుల తరబడి ఆసనబద్ధుడైన యోగి పుంగవుని చూసి ఆశ్చర్యచకుతులయ్యారు బౌద్ధ సన్యాసులు వారి అతిథి మహాసిద్ధుడని మహాత్ముడని సమాధాన పడ్డారు నాలుగవ రోజు నుండి పుంగి వృద్ధ స్త్రీ యోగికి రకరకాల రుచికరమైన ఆహారాన్ని సమకూర్చడం ప్రారంభించారు చాలా ఉత్సాహంతో అతనికి సేవలు చేస్తూ వచ్చారు వృద్ధ స్త్రీ పట్ల సన్యాసి ఎంతో మర్యాదగానూ గౌరవంగానూ ప్రవర్తించేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె యోగితో చనువుగా ఉండేది ఆమె ఆయనకు బర్మా భాష నేర్పడం మొదలుపెట్టింది గదిలో ఉన్న వివిధ వస్తువులను చూపిస్తూ వాటి పేర్లు బర్మా భాషలో చెప్పేది యోగి నవ్వుతూ తిరిగి వాటి పేర్లు చెప్పి వాటిని హిందీ భాషలో ఏమంటారో చెప్పేవాడు వాటిని తిరిగి వారి యాసతో హిందీలో పలికేవారు పుంగి వృద్ధ స్త్రీ వాళ్ళు యోగి బస చేసిన గదిలోకి వచ్చినప్పుడు బర్మా భాష నేర్పుతూ వచ్చారు యోగి వాటిని శ్రద్ధగా నేర్చుకునేవారు ఇలా అతి తక్కువ కాలంలో అనేక పదాలు నేర్చుకున్నారు కొద్ది కాలంలోనే వందలాది పదాలు నేర్చుకుని వాళ్లతో కొద్ది కొద్దిగా బర్మా భాషలో మాట్లాడుతూ ఉంటే అతని అద్భుత ధారణ శక్తికి అనతి కాలంలోనే అతనికి అలవడిన భాషా జ్ఞానానికి ఆశ్చర్యపోయారు ఆశ్రమవాసులు యోగి వయస్సు తెలుసుకోవాలన్న కుతూహలంతో మహాత్మా మీ వయస్సు ఎంత అని అడిగింది వృద్ధ స్త్రీ ఆమె వయస్సు ఎంత అని అడిగాడు యోగి డెబ్భై సంవత్సరాలు అని జవాబిచ్చింది స్త్రీ పుంగిని కుమార నీ వయస్సు ఎంత అని అడిగాడు ముప్పై సంవత్సరాలు అన్నాడు పుంగి మీ ఇద్దరి వయస్సులు కలిపితే ఎంతో నా వయస్సు అంతా అని సన్యాసి చెప్పేసరికి చుట్టూ కూర్చున్న బౌద్ధ సన్యాసులు సంభ్రమాచర్యాలకు లోనయ్యారు తమ అతిథి శతాధిక వృద్ధుడని మరీ సంబరపడింది వృద్ధస్త్రీ పుంగి వద్ద కానీ వృద్ధ స్త్రీ వద్ద కానీ రోజు రోజుకు సరికొత్త బర్మా పదాలను నేర్చుకునేవాడు యోగి ఆయన వెళ్తాను అంటూ ఉంటే మరికొంతకాలం వారి మధ్య ఉండవని బలవంతం చేసేవారు పుంగి వృద్ధ స్త్రీ ఆశ్రమంలో ఆహార దినుసులకు కొరత లేదు అందుచేత ఆయనకు ఆతిథ్యం ఇవ్వడంలో ఏ విధమైన ఇబ్బంది లేదు ఆశ్రమవాసులకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనకు ఆశ్రమ వార్సులు సమకూర్చిన ఆహారం అధిక వ్యయం కలిగి ఉండేది అలా ఆ పుంగి చౌలో ఒక నెల రోజులు కాలం గడిపాడు సన్యాసి చివరకు ఆశ్రమాన్ని విడిచిపెట్టి దక్షిణ దిక్కుగా తన ప్రయాణాన్ని సాగించాలనుకున్నాడు ఇన్ని రోజులు ప్రేమాభిమానాలతో గౌరవ మర్యాదలతో తనకు ఆశ్రయం ఇచ్చిన పుంగీకి ఆ విదూషి కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికాడు ఇప్పుడు ఆయన బర్మా భాషలో మాట్లాడగలుగుతున్నాడు ఆ తర్వాత చేసిన ప్రయాణంలో ఎదురైన బర్మా దేశస్థులతో సంభాషించటానికి అతని భాషా పరిజ్ఞానం బాగా ఉపయోగపడింది చౌను విడిచి ఐరావతి నది పశ్చిమ తీరాన్ని చేరుకున్నాడు నదీ తీరం వెంబడి నడకను కొనసాగించాడు నదీ ప్రవాహాన్ని అనుసరించి నడుచుకుంటూ వెళ్తే ఎన్ని రోజులకైనా తన గమ్యస్థానమైన సాగర సంగమాన్ని తప్పకుండా చేరగలనని ఆయన మనోనిశ్చయం ఇక్కడితో పదకొండవ అధ్యాయం పూర్తయిపోయిందండి మన తపస్వి మహారాజు గారు ఇలా సాధన చేసుకుంటూ ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు ఇంకా ఇంకా కఠినమైన సాధనలు ఎలా చేశారు అనేది మనము తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు